నెల్లూరు జిల్లా వెంకటగిరిలో దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి గాంచిన వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర నిర్వహణకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా 9-10 తేదీలలో అమ్మవారి దర్శనానికి భక్తులను అనుమతించకుండా అమ్మవారికి జరగాల్సిన సంప్రదాయ కైంకర్యాలు కొద్ది మందితో జాతర నిర్వహించేలా దేవాదాయ శాఖ వెంకటగిరి గ్రూప్ దేవస్థానములకు ఆదేశాలు జారీ చేసింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో వెలిసిన శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరను ఈ నెల 9-10 తేదీలలో జరగబోయే అమ్మవారి జాతరలో భాగంగా ఈరోజు ఘటోత్సవ కార్యక్రమం ప్రారంభమైంది. అమ్మవారి అత్తగారిల్లుగా భావించే చాకలి మండపం వద్ద వెంకటగిరి గ్రూప్ దేవస్థానముల ఆధ్వర్యంలో అమ్మవారి సేవకులు పవిత్రమైన కుండలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఘటోత్సవ కార్యక్రమం ప్రారంభించారు. అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం వెంకటగిరి సంస్థానాధీశుల రాజభవంతిలో సాంప్రదాయబద్ధంగా అమ్మవారి ఘటంకు భక్తి శ్రద్ధలతో తొలి పూజలు నిర్వహించారు. అయితే గత ఏడాది జాతరలో భాగంగా అంగరంగ వైభవంగా కోలాహలంగా జరిగిన ఘటోత్సవ కార్యక్రమం ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాడంబరంగా నిర్వహించారు. అనంతరం అమ్మవారికి బలి కార్యక్రమం కాపాడే పోలేరమ్మ నలు దిక్కుల నిలచిన బోను కాలమ్మ. చెప్పేసుకో పక్కన ఆ లాభ వచ్చేస్తున్నారు.